Hi friends, nenu mee Priya. Welcome back to our channel Kakinada Ruchulu. Simple and healthy Korean egg toast ela tayar cheskovalo ee roju mana video lo chesi chupinchabothunnanu. Chustunte meeku kuda noru urupothunda. Aithe inka late cheyakunda process start cheddam. Ee egg toast cheyadaniki manaku kavalsinavi cabbage, carrot, spring onions. ఇప్పుడు తీసుకున్న వెజిటబుల్స్ ని మనకు కావాల్సినట్టు కట్ చేసుకోవాలి. నేనైతే ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నాను. ఇప్పుడు 3x తీసుకొని ఒక్కొక్కటి బ్రేక్ చేసుకొని బౌల్ లోకి వేసుకోవాలి. ఎగ్స్ అండ్ వెజిటబుల్స్ కూడా మీకు కావాల్సినన్ని తీసుకొని వేసుకోవచ్చు. అర కప్పు పాలును వేసుకోవాలి. తగినంత ఉప్పు. 1 టీస్పూన్ వరకు నల్ల మిరియాల పొడి. ఇప్పుడు ఎగ్స్ ని బాగా బీట్ చేసుకోవాలి. ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ ని వేసేసుకోవాలి. వీటన్నిటిని కూడా బాగా కలుపుకోవాలి. ఇక్కడ 4 పీసెస్ నార్మల్ బ్రెడ్ తీసుకున్నాను. వీటిని pan మీద ఏ ఆయిల్ వాడకుండా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా బాగా టోస్ట్ చేసుకోవాలి. ఇలా ఒక వైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకోవాలి. కలర్ అయితే చేంజ్ అయ్యాయి కదా, ఇప్పుడు మనం వీటిని ప్లేట్లోకి తీసుకుందాం. అలాగే మిగతా వాటిని కూడా టోస్ట్ చేసుకుని పెట్టుకోవాలి. చూడండి, టోస్ట్ చేశాక మెత్తగా కాకుండా ఇలా క్రిస్పీగా ఉండాలి. ఇప్పుడు ఒక టోస్ట్ ప్యాన్ తీసుకొని అందులోకి వెన్నను వేసుకోవాలి. ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఈ ఎగ్ మిక్స్చర్ని కొంచెం కొంచెంగా వేసుకోవాలి. దీన్ని కాసేపు మీడియం ఫ్లేమ్లో ఉంచి కుక్ చేసుకోవాలి. ఇప్పుడు రెండో వైపుకి టర్న్ చేసుకుందాం. 2 నిమిషాల తర్వాత స్టవ్ ని ఆఫ్ చేసుకోవాలి. ఈ ఆమ్లెట్ ని బ్రెడ్ మీదకి తీసుకోవాలి. దీనిపైన చీజ్ స్లైస్ ని ఉంచాలి. ఫైనల్ గా దీనిపైన సెకండ్ బ్రెడ్ స్లైస్ ఉంచితే ఎంతో యమ్మీ అండ్ టేస్టీ కొరియన్ ఎగ్ టోస్ట్ రెడీ. ఇది ఒక్కటి తీసుకున్నా చాలండి, మీ కడుపు మొత్తం నిండిపోతుంది. బ్రేక్ఫాస్ట్ లాగా అలాగే స్నాక్ లా కూడా బాగా యూజ్ అవుతుంది. ఈ హెల్దీ అండ్ టేస్టీ కొరియన్ ఎగ్ టోస్ట్ మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.